ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. రాత్రి ఇక నిన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములును సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను, ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమయ్యున్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయ్యునై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వాణిని రానిమ్ము, ఇచ్చేయించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసుకృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ఆమెన్.